లాక్డౌన్ కారణంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపాలిటీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు బిర్యానీ ప్యాకెట్లు రాఘవన్ హైదరాబాద్ బిర్యానీ పాయింట్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరాముడు మాట్లాడుతూ గత నెల 20వ తారీఖు నుండి దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండగా సాధారణ ప్రజలు ఎవరూ కూడా బయటికి రాకుండా ఇళ్లల్లో ఉంటున్నారు. కానీ పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విలేకరులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిస్వార్థ సేవ చేస్తున్నారని, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల సేవ వెలకట్టలేనిది అని, మమ్మల్ని బతికిస్తూ వారు కరోనా వైరస్ కు ఎదురుగా వెళ్లి తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్నారని, అలాగే విలేకరులు సైతం ప్రజలలో కరోనా వైరస్ వ్యాధికి సంబంధించి అవగాహన, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అటు సమాజానికి ఇటు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ వారు కూడా ఈ వైరస్ పోరాటంలో తన వంతు భాగాన్ని పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన స్వరూప్, రఘు, అభిషేక్, ప్రభు, ఏఎస్పీఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు కిరణ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ ని మే 3 వరకు పొడిగించారని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఇళ్లని దాటి బయటకి రాకూడదని, వచ్చి కరోనా వ్యాధి బారిన పడవద్దని, మన కోసం కృషి చేస్తున్న పోలీస్, మున్సిపల్, వైద్య సిబ్బంది సేవలను గుర్తించి వారికి సహకరించి ప్రాణాలను కాపాడుకోవడం మన చేతిలో ఉందని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది, పోలీసులు మరియు వైద్య సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. వాళ్ళ పనికి తగ్గట్టుగా పనిని గుర్తించినటువంటి ఎంతో కుటుంబములు, పెద్దలు, సాంఘిక సేవా కార్యక్రమం నిర్వహించే సంస్థలు రోజు మా కార్మికులకు, అంటే మున్సిపల్ కార్మికులకు అన్నము మరియు రకరకాలైన సదుపాయాలన్నీ సమకూరుస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ వారికి ఈరోజు ఈ కరోనా వలన చేస్తున్నటువంటి కార్మిక సిబ్బందికి, ఆ విధంగా ఆఫీస్ స్టాఫ్కి, అదేవిధంగా మన కోసం నిత్యము వార్తలు రాస్తూ టీవీల ద్వారా అయితేనేమి, పేపర్ ద్వారా అయితేనేమి తెలియజేస్తున్నటువంటి మన సహోదరులైన విలేకరులకు ఈరోజు మధ్యాహ్నము మరి రఘు హైదరాబాద్ బిర్యానీ సెంటర్ తరఫున ఫ్రెండ్స్గా అందరు చేరి బిర్యానీ ఏర్పాటు చేసి తయారు చేసి అందరికీ ఈ విధంగా పంచడం జరిగింది. కాబట్టి మేము ఏ విధంగా అయితే మరి మానవతా దృక్పథంతో ముందుకొచ్చి చేశామో మీరు కూడా అలా రావాలని కళ్యాణదుర్గం పట్టణ ప్రజలకు మనవి చేసుకుంటున్నాం. ఇలాగున ఈ కార్యక్రమానికి చేరవచ్చినటువంటి మా ప్రియ సహోదరులందరికీ మరి కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా మున్సిపాలిటీ వారి సిబ్బందికి హరి సార్కి అయితేనేమి, శ్రీకాంత్కి అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ సార్కి అయితేనేమి, తోటి ఉద్యోగస్తులందరికీ మరి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే మనకి జనతా కర్ఫ్యూ నుంచి మొదలైందో ఈ కరోనా అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి లాక్డౌన్ విధించాయి. ఈ సందర్భంగా ఇక్కడికి ఈ రోజుకి ముగించాల్సి ఉంది మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, ప్రధాని గారు వచ్చి 10 గంటలకి తర్వాత కూడా లాక్డౌన్ పొడిగిస్తూ మే 3 వరకు కూడా లాక్డౌన్ ఇట్లే కొనసాగుతుంది, అందుకని ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి కూడా ఆయన దేశానికి సందేశం ఇచ్చారు. అదేవిధంగా కూడా ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో అందరూ కూడా ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దండి, సురక్షితంగా ఉండండి. అదేవిధంగా ఎంతో మన కోసం కృషి చేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా విలేకరులు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు, ఎమర్జెన్సీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మేము కూడా మేము వారికి కృతజ్ఞతలే ఉంటామని తెలియజేస్తున్నాం.